ఉండాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి కొన్ని తెలియజేస్తున్నాను అసలు మహిళల రక్షణ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు అసలు అతను మహిళల పట్ల ఏ విధంగా ఉన్నాడు అనేది ముందు ఒకసారి అవగతం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్సనల్ ఇది తీసుకుంటే లైఫ్ ఆయన మహిళల్ని ఏ విధంగా గౌరవించాడు అనేది ఎంత గౌరవం ఇచ్చాడు మహిళలకు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర మహిళలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్కి కుటుంబమన్నా వివాహ బంధమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏ మాత్రం కూడా ఆయనకి నమ్మకం విశ్వాసం లేదనేది మనం ఎందుకు ఈ రోజు ఇది మాట్లాడుతున్నామంటే ఆయనకి వివాహ బంధంపైన ఏ విధమైనటువంటి బాధ్యత నమ్మకం ఉందనేది పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో ఒక హీరోగా మరి సినిమాలో రెండు డాన్సులు పాడతాడు రెండు డైలాగులు చెప్తాడు మరి కానీ నిజ జీవితంలో అలా కాదు కానీ నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా రంగం సినిమాలో నటునిగా ఏ విధంగా మహిళల హీరోయిన్ల పట్ల రెండు పాటలు పాడి డ్యూయట్స్ పాడతాడో నిజ జీవితంలో కూడా మహిళలతో అసభ్యకరంగా వాళ్ళ జీవితాలను వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలను మరి ఆయన విషయంలో ఈ రోజు నలుగురిని మ్యారేజ్ చేస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ అంటే మహిళల్ని ఏ విధంగా ఆయన గౌరవిస్తున్నాడు అనే దానికి ఇదే నిదర్శనం నలుగురు మహిళల్ని వివాహం చేసుకోవడం జరిగింది ఏ విధంగా అంటే మరి మనం చెప్పుకోవాలి ఈ రోజు లోకల్ గా ఒక ఆమె నేషనల్ గా ఒక ఆమె మరి ఇంటర్నేషనల్ గా ఒక ఆమె మరి ఇప్పుడు ఇంకొక ఆమె కూడా ఇంకొక ఆమెతో కూడా రెడీ అవుతున్నాడు అనేది మనం వింటున్నాం అంటే వివాహ బంధం అనేది ఒక పవిత్రమైనటువంటి బంధం అది అంటే జీవితాంతం భార్యాభర్తలు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా చివరి వరకు భార్యాభర్తల బంధం అనేది మన పెద్దల అరాదిగా మనస వాచ కర్మన ఒక పవిత్ర బంధంగా దాన్ని ఆ రోజు మరి ఏడడుగులు బంధంతో చివరి కాలం భార్యాభర్తలు కలిసి ఉండే ఒక బంధానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన నిర్వచనం ఇచ్చారనేది ఆంధ్ర రాష్ట్ర మహిళామ తల్లులందరూ కూడా మరి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఇంత నీచానికి పాల్పడిన మరి ఇంత నీచ సంస్కృతికి పాల్పడిన పవన్ కళ్యాణ్ మహిళల పట్ల నలుగురు మహిళలతో ఆడుకొని వాళ్ళ పాలిటిక్ వాళ్ళని వదిలేసినటువంటి నీచ సంస్కృతి పవన్ కళ్యాణ్ గారిది మరి ఏ మహిళతో కూడా ఆయన లైఫ్ లాంగ్ కలిసి కాపురం చేయాలనే కాన్సెప్ట్ తో పవన్ కళ్యాణ్ గారు లేరు ఈరోజు ఆ ముగ్గురు మహిళల్ని వదిలేసినటువంటి నీచ సంస్కృతి పవన్ కళ్యాణ్ది మరి ఈ రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి మహిళల్ని నీతి మాటలు మాట్లాడే యొక్క సంస్కృతి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి లేదని చెప్పి నేను ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే ఒక దుశ్శాసనుడు ఒక కీచకుడు వచ్చి మహిళల పట్ల మరి మాట్లాడడం ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర మహిళల యొక్క లక్ష్యాల గురించి మహిళల యొక్క భద్రత గురించి రక్షణ గురించి మాట్లాడడం కూడా అదే విధంగానే ఈరోజు కీచకుడు దుశ్శాసనుడు ఏ విధంగా నీతి మాటలు చెప్పనీకి వస్తే ఉంటుందో ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రవర్తన మరి రాష్ట్రంలో మహిళలు గుర్తించాలి నిజంగంటే పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ దగ్గర మహిళలకి రక్షణ లేదు ముందు ఎవరైనా మహిళలు వెళ్ళాలంటే రక్షణ కల్పించబడాలి పవన్ కళ్యాణ్ దగ్గరికి అది కూడా మా మహిళలంతా కూడా ఈ రాష్ట్రంలో గుర్తించాలి మరి అలాగే మన హోమ్ మినిస్టర్ గారు వనిత గారు మా కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల్లో మరి ఆమె కొన్ని కామెంట్ చేశారు ఆ రోజు అంటే మహిళలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికైనా సమాజంలో ఎక్కడైనా ఎప్పుడైనా అవాంతరాలు జరుగుతాయి కానీ దానికి ప్రభుత్వ బాధ్యత ఉంటుంది సమాజ బాధ్యత ఉంటుంది సమాజంలో కూడా మనిషి యొక్క ఆలోచనల్లో కూడా మార్పు వచ్చినప్పుడే మహిళలు రక్షింపబడతారు కానీ కుటుంబ పరంగా కూడా మరి ఆ కుటుంబంలో పెద్దలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు స్కూలుకు పోతే మరి ఉపాధ్యాయులు కూడా తల్లులు మరి బ్యాట్ టచ్ గుడ్ టచ్ అనేవి కూడా ఆ తల్లులు పిల్లలకి నేర్పించాలనే ఒక కాన్సెప్ట్ తో ఆమె మాట్లాడితే
పవన్ కళ్యాణ్ దాన్ని వక్రీకరించి మరి ప్రతిసారి కూడా కామెంట్ చేయడం జరుగుతుంది మరి ఎందుకంటే పవన్ కళ్యాణ్ చరిత్ర ఈ విధంగా ఉంది కాబట్టి ఆయనకు మంచి చేసినా కూడా చెడ్డనే కనిపిస్తుంది ఆయన మాట్లాడుతున్న ఈ రోజు మన ప్రభుత్వం గురించి మన అంటే ఈ రోజు గత ప్రభుత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన కలిసి కాపురం చేశాడు ఆ ప్రభుత్వంతో కలిసి మరి ప్రభుత్వంలో కొనసాగాడు పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుతో మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మహిళలకు ఎంతో మందికి ఎన్నో అరాచకాలు జరిగినాయి మరి వనజాక్షి విషయంలో అయితేనేమి మరి అలాగే సెక్స్ ర్యాకెట్స్ కాల్మనీ సెక్స్ ర్యాకెట్స్ విషయంలో అయితేనేమి మరి ఇలాంటి విషయాల్లో ఆ రోజు ఎందుకు నోరు తెరవలేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మహిళలకు ఇంత అరాచకాలు ఇన్ని అన్యాయాలకు గురైతే ఏ రోజు కూడా నోరెత్తి మాట్లాడిన పాపాన పవన్ కళ్యాణ్ గారు పోలేదు మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని కాపాడాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఎక్కడో తెలంగాణలో ఒక ఆమె ఒక మహిళ మరి అత్యాచారానికి గురైతే మరి మన గౌరవ ముఖ్యమంత్రి ఒక మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ఒక అన్నగా ఒక మేనమామగా ఈ రోజు మన రాష్ట్రంలో మహిళల్ని ఏ విధంగా ఆదుకుంటున్నాడో మరి ఆ ఆ దిశ అనే ఆమె ఆ రోజు అత్యాచారానికి గురైతే ఆమె పేరు మీద ఈ రోజు ఒక చట్టానికి రూపకల్పన చేసి ఈ రాష్ట్రంలో మహిళలందరినీ కూడా రక్షించాలి మరి పాఠశాలకు వెళ్లే ఆ బాలికలైతేనేమి ఉద్యోగాలు చేసే మహిళలైతేనేమి మరొక దిశ యాపను కూడా తీసుకొచ్చి ఈరోజు దాదాపు ఈ రాష్ట్రంలో 1,50,00,000 మంది మహిళలు ఈ దిశ యాపును కూడా లోడ్ చేసుకోవడం జరిగింది అంటే మరి అమ్మాయిల్ని ఏ విధంగా వాళ్ళని రక్షించాలి కాపాడాలి చట్టపరంగా అనే ఒక కాన్సెప్ట్ తోనే ఈరోజు ఈ దిశ చట్టాన్ని కూడా రూపకల్పన చేసి మరి ఈ దిశ యాపును కూడా మరి ఈ మహిళలు దాదాపు 1,50,00,000 మందికి ఈ యాప్ను కూడా లోడ్ చేయడం జరిగింది ఎక్కడైనా ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా ఎక్కడన్నా అఘాయితానికి పాల్పడితే మహిళలకు వెంటనే మరి ఆ యాప్ ఫోన్లో వాళ్ళకి చేయడం జరిగింది ఆ ఫోన్ ఇలా ఇలా అంటే మరి వెంటనే ఆ పోలీస్ ఆ దగ్గర ఉన్నటువంటి ఎక్కడున్నటువంటి వితిన్ 5 మినిట్స్లో వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా ఈ దిశ యాప్ కూడా మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తున్నాను మహిళల గురించి మీరు ఈరోజు మాట్లాడడం చాలా అసలు విడ్డూరంగా ఉంది మహిళల యొక్క రక్షణ గురించి మహిళల యొక్క మంచి గురించి మీరా మాట్లాడేది ఇన్ని రకాలుగా మీరు మరి 4 వివాహాలు చేసుకొని మరి వివాహ బంధానికి తిలోదకాలు ఇచ్చిన పవన్ కళ్యాణ మహిళల యొక్క రక్షణ మహిళల యొక్క బాధ్యతల గురించి మాట్లాడేది మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం ఈ 3 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక మేనమామిగా ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా మరి తన వంతు బాధ్యతగా ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా మరి అన్ని రంగాల్లో మహిళల్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తూ దేశ చరిత్రలోనే ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారు మహిళలకి చేస్తున్న మహిళా పక్షపాతిగా మరి ఆర్థికాభివృద్ధి కానివ్వండి రాజకీయాభివృద్ధి కానివ్వండి మరి విద్యాపరంగా కానీ మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుంటున్నటువంటి ఒక చరిత్ర ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ కూడా కల్పిస్తున్నారు ఎందుకంటే మరి ఈరోజు విద్యా విధానంలో మహిళలందరూ ముందుకు రావాలి మరి వాళ్ళ పిల్లలకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు వాళ్ళ పిల్లలకి మంచి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలి రేపు భవిష్యత్తులో అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన జగనన్న ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అమ్మఒడి కానివ్వండి మరి ఈరోజు అమ్మఒడి ఒక అమ్మఒడికే దాదాపు 44 లక్షల మరి 48,865 మంది మరి తల్లుల అకౌంట్లకే దాదాపు 20,000 కోట్ల రూపాయలు అందియడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు విద్యా విధానంలో అనేక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు మరి అలాగే జగనన్న వసతి దీవెన విద్యా దీవెన అంటే కాలేజ్ చదువుకునే అమ్మాయిలకు కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి వాళ్ళకి వసతి దీవెన అయితేనేమి ఇవన్నీ కూడా చదువుకునే వాళ్ళకి ఈ రకంగా కూడా కల్పించడం జరుగుతుంది అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ మరి వైఎస్ఆర్ సున్నా వడ్డీ డ్వాక్రా గ్రూప్ మహిళలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మరి మహిళలకి మంచి చేస్తాను నేను అధికారం లేకొస్తే మరి
మీ అందరికీ సన్నా వడ్డీలన్నీ కూడా చేస్తానని చెప్పి గత 5 సంవత్సరాలు కూడా డ్వాక్రా గ్రూపులన్నిటి కూడా ఆటకెక్కించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి మన జగన్ మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల్లో డ్వాక్రా గ్రూప్ మహిళలందరికీ కూడా ఈ రోజు వాళ్ళ ఒక ఆర్థిక భరోసానిస్తూ ఆ సన్నా వడ్డీలన్నిటి కూడా మరి వాళ్ళకి అన్ని రకాలు కూడా ఈ రోజు A1 గ్రేడ్ లో కూడా ఈ గ్రూపులన్నీ కూడా నడుస్తున్నాయి ఈ రోజు మన రాష్ట్రంలో మరి అలాగే వైఎస్ఆర్ చేయూత మరి ఈ రోజు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళల్ని కూడా మరి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది ఈ స్కీమ్ ఇచ్చి అలాగే వైఎస్ఆర్ బీమా మరి అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం వైఎస్ఆర్ కాపు నేస్తం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అంటే ఆర్థికంగా ఎనకబడినటువంటి మహిళలకు కూడా ఈ రోజు ఈబీసీ ద్వారా కూడా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళకు కూడా న్యాయం చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు స్వేచ్ఛ అంటే 7వ తరగతి నుంచి మరి దాదాపు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలకు కూడా ఈ రోజు స్వేచ్ఛ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఈ రోజు మహిళలందరూ కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న జగనన్నని గురించి మాట్లాడే అర్హత హక్కు మరి పవన్ కళ్యాణ్కి లేదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంకో మాట మన జగనన్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఈ రోజు 151 సీట్లు గెలుచుకొని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక మదంతో ఒక అధికార దర్పంతో వీళ్ళు వ్యవహరిస్తున్నారు ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ కానీ మన గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజు వార్డ్ సచివాలయ వ్యవస్థ నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి వరకు కూడా సేవా బాధ్యతతోని ప్రభుత్వం పనిచేస్తుంది అన్ని వర్గాల ప్రజలకు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఆర్థికాభివృద్ధి దిశగా కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందనేది పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి ఇలా మాట్లాడుకుంటూ పోతే మహిళలే ఆయనకి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు కానీ ఇది గుర్తించాలి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిస్తున్నాను మరి ఇంకో విషయం ఏంటంటే మన ఇది అధికారం 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 మదంతో ఈ రోజు మరి మన ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాట్లాడడం చాలా తప్పు పవన్ కళ్యాణ్ గారు అనేది కూడా గుర్తించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి సామాజిక న్యాయమే ధ్యేయంగా మరి మహిళలకు రోజు 55% ఉద్యోగాల్లో కానీ మరి రాజకీయాల్లో కూడా వాళ్ళకి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా మరి ఈరోజు ఆర్థిక చేయూతనిస్తూ మరి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈరోజు గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ సచివాలయాల్లో ఈరోజు 55% అంటే 140,000 మందికి ఉద్యోగాలు ఇస్తే అందులో 55,000 మంది మహిళలు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు మరి మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2024లో మరి జగనన్న వెంటనే మహిళా లోకమంతా ఉంటుందనేది పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు బస్ యాత్ర కాదు రైలు యాత్ర చేసినా మహిళలు తిరగబడే చైతన్యాన్ని ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మహిళలకి ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో మహిళలకు ఇచ్చిన ఆర్థికాభివృద్ధి రాజకీయాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి ద్వారా మహిళలు ఈరోజు ఎంతో చైతన్యవంతులయ్యారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్న మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకి దేశంలోనే ఆదర్శంగా మన ముఖ్యమంత్రి గారు మహిళలు కల్పిస్తున్న సంక్షేమము అభివృద్ధి రాజ్యాధికారం ఏదైతే పూలే అంబేద్కర్ మరి పూలే సావిత్రిబాయి పూలే వీరందరూ కూడా ఈ వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఏ విధంగా రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ రోజు వాళ్ళు పోరాడారో వాళ్ళని ఈ రోజు అనుసరిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ వర్గాల కోసం అందులో మరీ ముఖ్యంగా మహిళా పక్షపాతిగా మహిళల అభివృద్ధి జరిగిన రోజే మహిళా సమాజంలో మహిళల ఆర్థిక అభివృద్ధి జరిగిన రోజే రాజకీయంగా అన్ని రంగాల వాళ్ళు రాణించిన రోజే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆ ఇల్లు బాగుంటుంది ఆ ఊరు బాగుంటుందని నమ్మినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి బుద్ధి చెప్తారనేది కూడా పవన్ కళ్యాణ్ మసులుకోవాలి